హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దీప్తి. మీరు ఫస్ట్ టైం ఇంకా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ గురించి అయితే మీకు ఇమీడియట్గా తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు అండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాగరమిత్ర పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేసిందండి. అసలు ఈ పొజిషన్స్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయంటే ఫిషరీస్ ఇన్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, ఆర్ బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ అండ్ జువాలజీలో అయితే చేసైతే ఉండాలండి. అంటే బీఎస్సీ జువాలజీ కానీ, బీఎస్సీ మెరైన్ బయాలజీ కానీ, బీఎస్సీ ఫిషరీ సైన్స్ కానీ ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఉందండి. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది ప్రొసీజర్ అండి, కేటగిరీలే 1 అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. అంటే ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన హోల్డర్స్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ 2 అంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ, జువాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనే వాళ్ళు అయితే ఉండాలండి. అంటే ఏంటంటే ఇక్కడ కేటగిరీ 1లో ఎవరు లేకపోతే స్టూడెంట్, కేటగిరీ 2 అయితే ప్రిఫర్ అయితే చేస్తామని చెప్పి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది ప్రొసీజర్ ఎట్లా ఉంటుందండి, 75% మెరిట్ మీద ఉంటుందండి. సాఫ్ట్వేర్ స్కిల్స్ 10% అండ్ ఇంటర్వ్యూ అయితే 15% అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అండి 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు, ఇక్కడ 80% క్యాండిడేట్స్ ఫ్రమ్ నేటివ్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకైతే ప్రియారిటీ అయితే ఇస్తారండి. 20% అనేది నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇక్కడ టోటల్ పే స్కేల్ ఎంత ఉందంటే 15,000 rupees పర్ మంత్ అయితే ఉందండి. ఇక్కడ సాగరమిత్ర వేకెన్సీస్ అండి ఎన్ని ఉన్నాయంటే ఓసీ కేటగిరీలో అయితే ఓపెన్లో అయితే 6 ఉన్నాయండి, లోకల్లో 20 అయితే ఉన్నాయి. బీసీ ఏ కేటగిరీలో అయితే 1 పొజిషన్ అయితే ఉంది ఓపెన్లో, లోకల్లో అయితే 4 positions అయితే ఉన్నాయి. బీసీ బి కేటగిరీలో అయితే ఓపెన్లో 1 position, లోకల్లో 4 positions. బీసీసీ కేటగిరీ అయితే ఓపెన్లో 0 positions, లోకల్లో 1 position అయితే ఉంది. బీసీ డి కేటగిరీ అయితే ఓపెన్లో 0 positions, లోకల్లో 3 positions అయితే ఉన్నాయండి. బీసీ ఈ కేటగిరీలో ఓపెన్లో అసలు పొజిషన్స్ ఏమీ లేవు, లోకల్లో అయితే 2 positions అయితే ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీస్ అయితే ఓపెన్లో 2 positions, లోకల్లో 6 positions అయితే ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి అయితే ఓపెన్లో 1 position, లోకల్లో 3 positions అయితే ఉన్నాయండి. విహెచ్ క్యాండిడేట్స్ విజువలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే ఓపెన్లో 1 position అయితే ఉందండి, లోకల్లో అయితే ఏమీ లేదు. హెచ్హెచ్ కేటగిరీలో అయితే ఓపెన్లో 0 positions, లోకల్లో 1 position అయితే ఉందండి. ఓహెచ్ కేటగిరీలో అయితే అసలు ఏమీ. ఇక్కడ ఓసీ కేటగిరీలో అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో అయితే ఓపెన్లో 0 positions, లోకల్లో 2 positions అయితే ఉన్నాయండి. ఓసీ స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే ఓపెన్లో 0 positions, లోకల్లో అయితే 1 position అయితే ఉందండి. టోటల్లీ 60 positions అయితే ఉన్నాయి. ఇక్కడైతే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి బై హ్యాండ్ కానీ లేకపోతే పోస్టల్లో కానీ మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే పోస్ట్ అయితే చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్, జెండర్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ స్టడీ పర్టికులర్స్ అయితే ఇచ్చారండి. డిక్లరేషన్, ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఇక్కడ కొన్ని డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి, ఒకసారి చదువుకొని ఇదంతా కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ చెక్ లిస్ట్ ఉందండి, వీటితో పాటు ఏమేమి అటాచ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, ఆధార్ కార్డ్ అండ్ ప్రెజెంట్ అడ్రస్, క్యాస్ట్ సర్టిఫికేటు, క్రిమిలేయర్ సర్టిఫికేటు, ఎస్ఎస్సీ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్, ఇవన్నీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెట్టేసిన తర్వాత దీన్ని మీరైతే అప్లికేషన్ ఫామ్ని అయితే పోస్ట్ అయితే చేయాలండి. ఎక్కడికి అంటే కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాకుళం జిల్లాకైతే మీరైతే పోస్ట్ అయితే చేయాలి. ఎప్పటి లోపల లాస్ట్ డేట్ వచ్చేసేపటికండి 21 లోపల మీ అప్లికేషన్ రీచ్ అయితే కావాలండి. దీనికైతే ఎగ్జామ్ ఫీజు కానీ ఏమీ లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకైతే మీరు పోస్ట్ అయితే చేయడమేనండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసి ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలంటే నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.